వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ కనుక మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు మనం ఈ వీడియోలో 24 జూలై 2024 అంటే బుధవారం రోజు స్టాక్ మార్కెట్ ఏ విధంగా ఉండబోతుంది అనే ప్రిడిక్షన్ వీడియోని మనం చూద్దాం. అసలు బుధవారం రోజు ఓవరాల్గా స్టాక్ మార్కెట్ ట్రెండ్ ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకునే ముందుగా ప్రీ మార్కెట్ సెషన్ గురించి మనం ప్రెడిక్ట్ చేయాలి అంటే అంతకన్నా ముందు రోజు అంటే ట్యూస్డే అమెరికన్ స్టాక్ మార్కెట్ నాస్డాక్ పాజిటివ్ గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే నెక్స్ట్ రోజు అంటే వెన్స్డే మార్నింగ్ టైము ఒక నెగిటివ్ ట్రెండ్ ని చూపించే అవకాశం ఉంది. ఏషియన్ మార్కెట్స్ ఒక నెగిటివ్ మూవ్మెంట్ ని చూపించే అవకాశం ఉంది. సో అలాంటి నెగిటివ్ ట్రెండ్ బిగినింగ్ మనకు దొరికిన తర్వాత మన మార్కెట్ ఓవరాల్ ట్రెండ్ మనం చూడాలి అంటే అది నెగిటివ్ గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే సేమ్ బ్యాంక్ నిఫ్టీ కూడా నెగిటివ్గానే ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. నిఫ్టీ ఐటీ మాత్రం కొంతవరకు పాజిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. ఇక మనం ఇంట్రాడే స్టాక్ సెలక్షన్ విషయంలో భాగంగా ముందుగా మనం గెయినర్స్ విషయం చూడాలి అంటే ఏవైతే సిగరెట్ కంపెనీల స్టాక్స్ అలాగే లిక్కర్ కంపెనీల స్టాక్స్ అంటే స్పిరిట్స్ స్టాక్స్ స్పిరిట్స్ అండ్ బెవరేజెస్ సో వీటి స్టాక్స్ మంచిగా గెయిన్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంకా స్టీల్స్ ఐటీ స్టాక్స్ కమ్యూనికేషన్ సెక్టర్ స్టాక్స్ వాటిని బేస్ చేసుకుని పనిచేసే సెల్ఫోన్ టవర్స్ కేబుల్స్ ఇంటర్నెట్ సర్వీసెస్ ప్రొవైడర్స్ ఇలాంటి వాటి స్టాక్స్ అలాగే మీడియా సెక్టర్ స్టాక్స్ మీడియా అండ్ టెలివిజన్ ఛానల్స్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్ ఇవన్నీ కూడా గెయిన్ సైడ్ ఉండే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఫుడ్స్ అండ్ బెవరేజెస్ కంపెనీల స్టాక్స్ ఎఫ్ఎంసీజీ స్టాక్స్ కూడా గెయిన్ సైడ్ ఉండే అవకాశం ఉంది. ఇంకా బిగ్ ఎంటర్టైన్మెంట్ స్టాక్స్ స్మాల్ ఎంటర్టైన్మెంట్ స్టాక్స్ అంటే సినిమాలవి సినిమాల థియేటర్ల కంపెనీల స్టాక్స్ అలాగే డిటిహెచ్ ఆపరేటర్స్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఇలాంటి వాటి స్టాక్స్ ఇంకా లగ్జరీ హోటల్స్ డైమండ్స్ ఫ్యాషన్స్ టెక్స్టైల్స్ ఇలాంటి వాటి స్టాక్స్ కూడా అప్రెండ్ చూపించే అవకాశం ఉంది బుధవారం రోజున. ఇక మనం ఇంట్రాడే లూజర్స్ విషయం చూడాలి అంటే ఏవైతే సీడ్స్ కంపెనీల స్టాక్స్ సీపర్స్ అండ్ హార్పర్స్ ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ తయారు చేసే కంపెనీల స్టాక్స్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్ ఇంకా యాక్వాకల్చర్కి సంబంధించిన అన్ని కంపెనీల స్టాక్స్ కూడా సో ఇవన్నీ కూడా ఎక్కువగా నెగిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది బుధవారం రోజున. అలాగే ఇంకా ఏవైతే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీల స్టాక్స్ చాలా వరకు కూడా నెగిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా నిఫ్టీ ఆటోమొబైల్ సెక్టర్ స్టాక్స్ పవర్ అండ్ ఎనర్జీకి సంబంధించిన కంపెనీల స్టాక్స్ సిమెంట్స్ కంపెనీల స్టాక్స్ రియల్ ఎస్టేట్ సెక్టర్ స్టాక్స్ ప్రత్యేకించి ల్యాండ్స్తో డీల్ చేసే కంపెనీల స్టాక్స్ అలాగే ట్రాన్స్పోర్ట్ బేసిక్గా పనిచేసేవి అన్ని కంపెనీల స్టాక్స్ కూడా అంటే టూర్స్ అండ్ ట్రావెల్స్ లాజిస్టిక్ సప్లైస్ ఏవియేషన్ స్టాక్స్ ఇవి అలాగే కొరియర్ సర్వీసెస్ డెలివరీ సర్వీసెస్ ఇలాంటి వాటి స్టాక్స్ ఇవన్నీ కూడా ఇంకా పెట్రోకెమికల్స్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాసెస్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్ సో ఇవన్నీ కూడా నెగిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంకా అగ్రికల్చరల్కి రిలేటెడ్గా ఉండే అన్ని కంపెనీల స్టాక్స్ కూడా అంటే ట్రాక్టర్స్ కంపెనీల స్టాక్స్ సీడ్స్ కంపెనీల స్టాక్స్ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ కంపెనీల స్టాక్స్ సో ఇవన్నీ కూడా నెగిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఫార్మా కంపెనీల స్టాక్స్ కూడా నెగిటివ్గానే ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది బుధవారం రోజున. ఇక మనం ఎంసీఎక్స్ ట్రేడింగ్ విషయం చూడాలి అంటే ఏవైతే గోల్డ్ ప్రైసెస్ అలాగే సిల్వర్ ప్రైసెస్ ఇంకా క్రూడ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాసెస్ ప్రైసెస్ సో ఇవన్నీ కూడా కొంత పెరిగే అవకాశం ఉంది. కాపర్ ప్రైసెస్ మాత్రం తగ్గే అవకాశం ఉంది. ఈ చెప్పిన రిజల్ట్స్కి ఏమాత్రం వ్యతిరేకంగా జరుగుతున్నట్టు మీకు అనిపించినా సరే ఇమీడియట్గా మీ పెట్టల నుంచి వెనక్కి వచ్చేసేయండి. ఇది కేవలం ఒక యాస్ట్రాలజికల్ ప్రెడిక్షన్ మాత్రమే, దయచేసి గమనించండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.